ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు కళాకారులు వచ్చారు కదా, డాన్స్ వేశారు కదా, అక్కడ పాటలు పాడారు. ఆ పాటలు బొబ్బుల నుంచి వచ్చారు, బొబ్బులి మీ అందరికీ పాటలు పాడి వినిపిద్దామని. బాబు ప్రశ్నలు రాసుకోవాలా? ఆ వ్యాన్ ఆఫ్ చేసి మరి సిఐ గారు పోలీసులు 5000 రూపాయలు పెనాల్టీ వేశారయ్యా. వీడి కళాకారులు కూడా డబ్బులు కూడా దింగేస్తావనా? 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 మరి సిఐ గారు పోలీసులు 5000 రూపాయలు పెనాల్టీ వేశారయ్యా. ఏంటయ్యా నాకు అర్థం అవుతుంది అంత ఎంత ఘోరం పరిపాలన ఏంటి నాకు అర్థం కాదు. బాబు సిఐ గారు ఇక్కడ డిఎస్పీ ఎవరు ఉన్నారు ఇక్కడ? బాబు మీ ఏరియాకి డిఎస్పీ ఉన్నారా? కాదు ఉన్నాడా డిఎస్పీ ఇక్కడ? సిఏ డిఎస్పీయో దయచేసి కళాకారులమ్మా, కళాకారులు వాళ్ళు పాపం మీటింగ్ కాసం వచ్చారు, వాళ్ళకి 5000 రూపాయలు పెనాల్టీ వేయడం మంచిది కాదు. 3 మంది గంజాయి వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళ దగ్గర దెబ్బండి. ఉద్యనవరం ఉన్నాడు గంజాయి వ్యాపారస్తులు 3 మంది ఉన్నారు, వాళ్ళే దెబ్బండి. కళాకారులు దగ్గర తీసుకుంటారు అలాగా. ఇంకా పోలీసులు చెప్తాను కదా, ఇంకొక 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. పోలీసులు వినండి, చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అవుతాడు. అప్పుడు మీరు అందరూ కలిసి మా ఎమ్మెల్యేలు పట్టుకొని నాకు పోస్టింగ్ అని చెప్తారు మా దగ్గరికి. అప్పుడు డబుల్ పెనాల్టీ వేస్తాం. కొంచెం జాగ్రత్త ఆలోచించండి. కళాకారులు కూడా డబ్బు పెట్టాయా అమ్మ? కళాకారులు వాళ్ళు ఇస్తే ఇస్తారు, లేదా 5000 రూపాయలు నేను ఇస్తాను, ఏ బాధపడకండి. ఇలాంటి పాపిష్టి సొమ్ము తింటే ఎక్కువ కాలం ఉండదు. మీ అందరికీ మనం చేసేటండి, అన్ని వర్గాల వారిని మోసం చేశాడు. ఎంప్లాయీస్ని మోసం చేశాడు, పోలీసుల్ని మోసం చేశాడు, టీచర్స్ని మోసం చేశాడు, ఆర్టీసీ ఎంప్లాయీస్ని మోసం చేశాడు, ఆడవాళ్ళు మోసం చేశాడు, ఉద్యోగాలు ఇస్తానని చెప్పి చదువుకున్న యువకులు మోసం చేశాడు. మొన్న 10th క్లాస్ పరీక్షలు ఎగ్జామ్స్ చూశారు రిజల్ట్, ఇంగ్లీష్ అన్నాడు. ఈస్ట్ గోదావరిలో ఏదో స్కూల్లో ఒక అమ్మాయితో ఇంగ్లీష్ లో మాట్లాడాడు. ఏ ఊరమ్మా అది? బెండపూడిలో ఇంగ్లీష్ లో మాట్లాడి చూసారా ఈ అమ్మాయి ఎంత బాగా మాట్లాడుతుంది, దీనికి కారణం నేనే అన్నాడు. ఆ అమ్మాయి మనం పాస్ అవ్వలేదు, 2 సబ్జెక్టులు పోయింది. ఏడి ప్రభావం అది? ఇలాగ మా ప్రజలను మోసం చేస్తున్నాడు. వీళ్ళ రైతుల్ని ఏ ముఖ్యమంత్రి గారు, రైతుల గురించి గొప్పగా మాట్లాడుతున్నావయ్యా, రైతులు పండించిన పంట కిట్టుబాటు ధర ఇచ్చావా? రైతులు పండించిన పంట అమ్ముకున్న పంటకే ఇప్పుడు వచ్చి డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోయావయ్యా? పొలాల్లోకి వచ్చి విత్తనాలు కొంటానన్నావు కదా, ధాన్యం కొంటానన్నావు కదా, ఎందుకు కొనలేకపోయావు? చెప్పు సమాధానం చెప్పు. చంద్రబాబు నాయుడు టైంలో మీ ప్రాంతాల్లో ఎన్ని చెరువులు తవ్వాయా? అవునా కాదా మీరే చెప్పాలి. ఎన్ని చెరువులు తవ్వాం? కోట్లు ఖర్చు పెట్టి ఈ 3 సంవత్సరాల్లో ఒక చెరువు అని తవ్వావా? ఒక కాలవన్నా బాగు చేసావా? ఒక కాలవకన్నా సిమెంట్ లైనింగ్ చేసావా? చంద్రబాబు నాయుడు గారి టైంలో